మనీ మంత్రలో మనము ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి దాని గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం. మనము అఫర్మేషన్స్ రాస్తూ ఉంటాం. ఈ అఫర్మేషన్స్ రాసేటువంటి వాటిలో ముఖ్యంగా 5555 ఈ 555 అఫర్మేషన్ అనేటువంటిది చాలా వరకు వర్కౌట్ అవుతుంటుంది, చాలా మంది కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఏమిటి 555? లో మనం 55 x 5 అంటే మనం ఏదైనా ఒక అఫర్మేషన్స్ అంటే కనుక నేను ఈరోజు ఉదాహరణకు నేను నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది, నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది, లేకపోతే కనుక నేను నాకు ధనాన్ని ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నాకు ధనం ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, నాకు ధనం ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు, ఇలాగ మీరు ఏ అఫర్మేషన్ అయినా సరే, నేను చాలా ఆరోగ్యవంతుణ్ణి, నేను చాలా ధనవంతుణ్ణి, నేను చాలా సంతోషంగా ఉన్నాను, మీరు ఇలాంటి ఏ అఫర్మేషన్ అయినా సరే 555 వాడినట్లయితే మాత్రము మీకు ఖచ్చితంగా పనిచేస్తుంది. సో అది ఎలా పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది? ఉదాహరణకు మీరు 55 x 5 అని అంటే 55 సార్లు 5 రోజులు రాయవలసి ఉంటుంది. సో ఒక పెన్ను పేపర్ తీసేసుకోవాలి. ఈ అఫర్మేషన్స్ అనేటువంటివి మనం ఖచ్చితంగా ఈ పేపర్ మీద మనము రాస్తేనే మనకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది, మన సబ్కాన్షియస్ మైండ్ చాలా బాగా తీసి రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సబ్కాన్షియస్ మైండ్ రిసీవ్ చేసుకోవాలంటే కనుక అఫర్మేషన్స్ మనం పలకడం కన్నా రాయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మీరు అందుకే ప్రతిరోజు 55 సార్లు మీకు నచ్చినటువంటి ఒక అఫర్మేషన్ తీసుకొని 5 రోజులు కనుక మీరు రాసినట్లయితే ఇంకా దాని రిజల్ట్ అనేటువంటిది చాలా త్వరగా మీరు చూడగలుగుతారు. చాలా ముఖ్యంగా ఎక్కువ మంది మీరు సింపుల్గా ఉన్నటువంటి పదాలని తీసుకోండి, ఎందుకంటే ఇంకా మీరు అఫర్మేషన్స్ రాసేటప్పుడు కూడా ఒక 3-4 లైన్లు ఉన్నాయనుకోండి, మీకు విసుగు చెందుతారు. అంటే ఇంకా మీరు రాసేటప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్ పోదు. సో కాన్సన్ట్రేషన్ ఉండకోకుండా సో నేను రాస్తున్నాను పోయి మా ఇంత పెద్దగా సో ఇంతది రాయాలంటే ఇంకా ఎంత టైం పడుతుందో, సో చేతులు నొప్పి పుడుతున్నాయి, ఇలాంటివి చాలా చాలా మీకు రావడం వల్ల మీలో నెగిటివ్నెస్ అనేటువంటిది ఎక్కువగా పెరుగుతూ పోతుంది. ఆ నెగిటివ్నెస్ను తగ్గించడం కోసమే మనము ఈ యొక్క మనీ మంత్రను యూజ్ చేస్తున్నాం, అంటే అఫర్మేషన్స్ను యూజ్ చేస్తున్నాం. అలాంటప్పుడు మీరు సబ్కాన్షియస్ మైండ్కు చాలా సింపుల్ మెథడ్ ఐఆమ్ రిచ్, ఐఆమ్ హెల్తీ. సో ఇలాగా మీరు ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు, హిందీలో రాయొచ్చు, మీకు నచ్చినటువంటి లాంగ్వేజ్, ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్కు ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అని లేదు, ఏ లాంగ్వేజ్ అనేది తీసుకుంటుంది. అందుకే 55 x 5 రోజులు కనుక మీరు చిన్న అఫర్మేషన్ను ఏదైనా సరే తీసుకొని మీరు రాయడం మొదలు పెట్టండి, మీరు దాని యొక్క రిజల్ట్ అనేటువంటిది అతి త్వరలో మీరు తీసుకోగలుగుతారు. నాతో పాటు మీరందరూ కూడా ధనవంతులు కావడానికి విశ్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నమస్కారం.